రోజు ఏదైతే ఈ యొక్క ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గూడు నీడ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధాని కోసం మరి తమ విలువైనటువంటి భూములను ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి ఆ రైతులు ఈరోజు రోడ్ల మీదకు వచ్చి మరి వారి బిడ్డలపై కేసులు పెడుతూ ఉన్నారనేటువంటి ఆవేదనతో జైలుకు పంపిస్తున్నారనేటువంటి భయంతో గుండె ఆగి మరి కొంతమంది ఉరి వేసుకుని కూడా చనిపోయినటువంటి రైతులు ఈ రోజుకి 24 మంది ఉన్నారు అధ్యక్ష. దయవుంచి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ 24 మంది రైతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంతాపంగా ఈ సభ 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి మరి దయవుంచి మరి స్పీకర్ గారిని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్ సార్ స్పీకర్ గారు ఒక 2 నిమిషాలు మరి మౌనం పాటించవలసిందిగా మరి కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా రెండు కూడా రెండు కళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రెండు కళ్ళుల్లో మరి అమరావతిని ఇవేళ పెరికి వేసేటువంటి ప్రమాదం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకొస్తుందో మరి ఇది చాలా చాలా అన్యాయకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాజధాని ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనందరం కూడా భయపడ్డాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రాంతీయ విభేదాలు వస్తాయేమో, ఎక్కడికక్కడ డిమాండ్స్ వస్తాయేమో అని చెప్పి ఆ రోజు అందరం కూడా భయపడినటువంటి పరిస్థితి. కానీ దానికి భిన్నంగా 13 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి డిమాండ్స్ ఆందోళనలు లేకుండా ఆ రోజు అమరావతిని మరి అందరూ కూడా సెలెక్ట్ చేయడం, ఆ సెలెక్ట్ చేసినటువంటి అమరావతికి మరి ఆ రోజు మరి ఏదైతే శివరామకృష్ణన్ మరి కమిటీ రిపోర్ట్స్ కూడా అధ్యక్ష. ఎందుకంటే మరి చాలా క్లియర్ గా ఇప్పుడే బుగ్గడ గారు చెప్పడం జరిగింది శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్స్ కి ఎగ్నెస్ట్ గా మీరు తీసుకున్నారని నేను చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నా. మరి ఏదైతే ఈ శివరామకృష్ణన్ కమిటీ సంబంధించి 12వ పేజీ అధ్యక్ష, ఈ 12వ పేజీలో there has been much publicity in recent weeks that a capital city may come up between Guntur and Vijayawada. This is mainly due to the common perception that this area is geographically central as between the Uttar Andhra coast and Rayalaseema and is already well connected. ఇది 12వ పేజీలో శివరామకృష్ణ. అంటే ఏదైతే కృష్ణా గుంటూరు ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ సెంట్రల్ ప్లేస్ గా ఉంటుందని మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా అదే శివరామకృష్ణ కమిటీ ఒక ఇండెక్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇండెక్స్ లో వాటర్ రిస్క్, కనెక్టివిటీ, ల్యాండ్, రీజనల్ డెవలప్మెంట్, దీని ప్రకారం చూస్తే ఏదైతే విజయవాడ గుంటూరుకి సంబంధించి 7.2 వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్స్, అదే వైజాగ్ చూసినట్లయితే 4.67. అంటే నేనేం చెప్తున్నాను, ఇది కూడా శివరామకృష్ణకు సంబంధించినటువంటి 35వ పేజీ అధ్యక్ష. చాలా క్లియర్ గా శివరామకృష్ణ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అధ్యక్ష. మరి అదేవిధంగా వాళ్ళు శివరామకృష్ణ రాష్ట్రం అంతా తిరిగి మరి 4728 వాళ్ళ మెయిల్స్ తీసుకుంటే అందులో విజయవాడ గుంటూరుకి సంబంధించి 2191 అంటే హైయెస్ట్ మరి ఈ యొక్క విజయవాడ గుంటూరుకి మరి మెయిల్స్ ఇచ్చారని చెప్పేసి కూడా మరి శివరామకృష్ణ చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఏదైతే శివరామకృష్ణ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి దాన్ని కూడా కన్సిడరేషన్ చేసుకుంటూ మరొక పక్క ఏదైతే ఈ యొక్క సెంట్రల్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అంటే అమరావతికి ఒకవైపు చూసినట్లయితే 84 మంది ఎమ్మెల్యేలు, ఇంకొక వైపు చూసినట్లయితే 74 మంది ఎమ్మెల్యేలు. అదేవిధంగా డిస్టెన్స్ చూసినట్లయితే ఒకవైపు 600 కిలోమీటర్లు ఉంటే మరొక వైపు 600+ కిలోమీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జనాభా చూస్తే ఒకవైపు 2.35 క్రోర్స్ జనాభా, మరొక వైపు చూస్తే 2.15 క్రోర్స్ జనాభా. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటర్ ప్లేస్ గా ఆ రోజు అమరావతిని సెలెక్ట్ చేయడం,
దానిని శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించడమే కాదు, ఆ రోజు అంటే ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అమరావతిని ఆహ్వానిస్తూ ఉన్నాం. 30,000 ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని ఏదైతే ఆయన సాక్షాత్తు చెప్పారో మరి దాని ప్రకారం ఆ రోజు మరి అమరావతిని మనందరం కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఆ రోజు మీరందరూ కూడా చూశారు, ఏదైతే అమరావతిని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి రైతులు ల్యాండ్ పూలింగ్ లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా 34,000 ఎకరాలు ఇవాళ రైతులు ఇచ్చినటువంటి పరిస్థితి, అందులో కూడా ప్రత్యేకించి 29,881 మంది రైతుల అధ్యక్ష. ఇందులో ఒక ఎకరం లోపు అంటే ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లే 20,490 మంది ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. అంటే ఇందులో ఎంత సన్న చిన్నకారు రైతులు మరి యొక్క ప్రభుత్వానికి అంటే ఈ యొక్క రాష్ట్రానికి ఒక గూడు నీడ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తన విలువైనటువంటి భూముల్ని ఈ యొక్క రాజధానికి ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష, ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగానికి భారతదేశ యావత్ రైతాంగం కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి ఇటువంటి అమరావతిని ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 7-8 నెలల్లో ఒక అసత్యమైనటువంటి ప్రచారం నిజంగా మేము చూస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఈ యొక్క అమరావతిలో నిర్మాణం చేయాలి అంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని మరి ఊరికే అవాస్తవాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవాళ వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ మరి బేరింగ్ కెపాసిటీ గురించి ఇందాక మరి మంత్రి వారు కూడా చెప్పడం జరిగింది. మరి చాలా క్లియర్గా మేము చెప్తూ ఉన్నాం, ఏదైతే మరి ఐఐటి మద్రాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బుదేవ్ బెనర్జీ ఆయన ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశామో ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ కి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష చాలా క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అమరావతిలో చదరపు మీటర్ కి 150 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి పరిస్థితి, అంటే అటు చెన్నైలో గాని అటు హైదరాబాద్ లో గాని పోల్చి చూసినట్లయితే అమరావతిలోనే ఈ యొక్క బేరింగ్ కెపాసిటీ బాగుంది, ఇక్కడే ఖర్చు తక్కువ అవుతుందని చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అధ్యక్ష. ఇవన్నీ కూడా నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడుతూ ఉన్నా, మీరు కావాల్సితే చూసుకోండి. ఏదైతే ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రకారమే ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష చాలా క్లియర్ గా. అధ్యక్ష ఎవరు పాపము అబ్జెక్ట్ చేయడం లేదు కదా అని చెప్పి చెప్తూ అదేదో పైడ్ పేపర్ ఆఫ్ ఫ్యామిలీ అని మా చిన్నప్పుడు కథ చదివినాం అధ్యక్ష, ఊదుకుంటూ పిల్లలందరినీ ఎక్కడికి ఒప్పించుకొని పోతారు సార్ మొత్తం కొండలేక అన్నట్లు. ఏమన్నా అర్థం ఉంది అధ్యక్ష వాళ్ళు చెప్పేది? వాస్తవానికి వాళ్ళ ప్లాన్ ఏమంటే అధ్యక్ష, ఎలాగో భూములు మొత్తం ఇక్కడ అని వాళ్ళే కొనుక్కున్నారు, ఇది నిర్ధారణ అయింది ఆల్మోస్ట్ అంతా వాళ్ళవే. కాబట్టి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ భూములకు విలకు వచ్చేదానికి అందరు కష్టపడాలా, అందరూ వాళ్ళు చేసిన అప్పును దిద్దాలా, అందరూ వాళ్ళు చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా తయారయ్యేదానికి కష్టపడాలా, చివరకు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఈ 80,000 కోట్ల ఆస్తి వాళ్ళ దగ్గర ఉండాలి, ఇది ప్లాన్ అధ్యక్ష. లేకుంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉంది అధ్యక్ష? ఒక రూపాయి కూడా సెల్ఫ్ సస్టైనింగ్ ఎవరు కట్టాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్ అంతా. అంటే ఇదంతా ఏంది అధ్యక్ష? కెపెక్స్ 50,000 కోట్లు మొత్తం అప్పు తేవాలంటే మొత్తం అప్పే కదా అధ్యక్ష, వాళ్ళు చూపించిండేది అప్పు. ఈ అప్పు ఎవరు అధ్యక్ష కట్టేది? ఎవరు కడతారు అధ్యక్ష ఈ అప్పంతా? ఈ అప్పంతా రాష్ట్రం అంతా కట్టాలి, రాష్ట్రం కట్టాలి, వాళ్ళు ధనికులు కావాలి. ఎంత అన్యాయం అధ్యక్ష ఇది!